ప్రైస్ ద లార్డ్. మహాగణుడు మహోన్నతుడైన యెహోవా స్తుతినొందునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్తుతినొందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని పవర్ ఆఫ్ ప్రైస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థించే విషయం, మనం ధ్యానించే విషయం కుటుంబ ఆశీర్వాదం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు మార్కు వార్త 10వ అధ్యాయము. మార్కు వార్త 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యలో, ఆయన భూమి మీద సేవ చేస్తున్న దినాలలో కొందరు ఆయన వచ్చి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు. ఏమనంటే, సృష్టాది నుండి దేవుడు స్త్రీనిగా పురుషునిగా దేవుడే చేశాడు. అందుచేత వారు పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవాలి. వారిద్దరూ కూడా ఏక శరీరంగా ఉండాలి, కానీ ఇద్దరుగా వారు ఉండకూడదు. వారు ఇద్దరు కానీ ఇద్దరు మనసులు, ఇద్దరుగా వారు ఉండకూడదు కానీ ఏక శరీరముగా ఉండాలి. దేవుడే వారిని జతపరిచాడు కాబట్టి ఎవ్వరు వారిని వేరుపరచలేరు, వేరుపరచకూడదు అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా వారితో మాట్లాడి ఉన్నారు. అంటే యేసయ్య యొక్క ఉద్దేశము, వారు భార్యాభర్తలుగా వారు ఏక శరీరముగా ఉండాలి, వారు ఇద్దరుగా ఉండకూడదు. అంటే రెండు మనస్తత్వాలతో, రెండు వేరువేరుగా వేరువేరు మనస్తత్వాలు కలిగిన వారిగా వారు ఉండక ఏక శరీరముగా ఒక్కరిగా వారు ఉండాలి. దేవుడే వారిని జతపరిచారు కాబట్టి ఎవ్వరు కూడా వేరు చేయకూడదు. సో మన జీవితాల్లో ఎన్నో కుటుంబాలలో కలతలు, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు, ఒకరి మీద ఒకరికి కష్టము, ఆయాసము, అటువంటి పరిస్థితులు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు మిమ్మను, ఆయనే మిమ్మను జతపరిచి ఉన్నారు. ఆయనే, ఆయన ఉద్దేశం మీరిద్దరూ కూడా ఒక్క శరీరముగా ఉండాలనేది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు ఘనపరచుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మీ ఇద్దరి మధ్య దేవుడే ఆ ప్రేమను ఉంచి ఉన్నాడు కాబట్టి దేవుని చేత జతపరచబడిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదు. దేవుని చేత జతపరచబడిన వారు ఇద్దరుగా ఉండకూడదు, ఒక్కరిగా ఉండాలి. ఏక మనసు, ఏక ఆత్మ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటూ, ఒకరిని ఒకరు అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అదే కుటుంబ జీవితం. ఒకవేళ మన కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నోసార్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎప్పటికీ అలా కుటుంబముగా ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప. దేవుడు మీ మధ్య ఉంచిన ఆయన యొక్క అపారమైన ప్రేమ మీ మధ్యన కుమ్మరించాడు కాబట్టి ఎలాంటి ఒడుదుడుకులు, ఎన్నెన్నో పరిస్థితులు, ఎన్నో గాలి తుఫానులు మీ మీద వీచినప్పటికీ మీరు అలా ఒక కుటుంబముగా ఉన్నారు అంటే మీరు దేవుని చేత జతపరచబడి ఉన్నారు. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంది కాబట్టి. సో ఇప్పటికైనా మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మనం దేవుని చేత జతపరచబడి ఉన్నాం, దేవుని చేత మనం ఒక కుటుంబముగా కట్టబడి ఉన్నామని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కోపాలు, ఆవేశాలు తగ్గించుకుని ఏకాత్మ, ఏక హృదయముతో దేవుడు మిమ్మును బలపరచునుగాక. మీ మీద ఆయన కృప మెండుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. వేరువేరుగా ఉన్న బిడ్డలను తండ్రి మీరు ఒక్క కుటుంబముగా మీరు జతపరిచి మీరు వారిని ఆశీర్వదించి ఉన్నారు. కుటుంబాలలో ఎన్నో బడదొడుకులు వస్తూ ఉన్నప్పటికీ మీ కృపచేత మీ ప్రేమతో వారు నింపబడి ఒకరినొకరు సహించుకుంటూ క్షమించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఈ విధంగా ఒక కుటుంబముగా వారు ఇద్దరుగా కాకుండా ఒక్కరిగా వారు ఉంటూ నడిపించుకుంటూ వచ్చిన మీ గొప్ప కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఇంకా ఏ గృహములైతే తండ్రి వారు ఇద్దరు ఇద్దరుగా ఉంటూ ఉన్నారు, ఏకాత్మ ఏక మనస్సు లేకుండా ఉంటూ ఉన్నారు, వారి మీద నీ కృపను అనుగ్రహించండి. వారిలో ఏకాత్మను యేసు నామములో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. నజడి యేసు నామములో దైవికమైన శక్తిని రిలీజ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ. నాయన, వేరు భావాలు, వేరు మనస్తత్వాలు, ఇద్దరు ఇద్దరుగా వేరువేరుగా వారు ఉండక నా తండ్రి ఏకాత్మ ఏక హృదయము ఏక మనస్సును ప్రభు వారు కలిగి ఉండునట్లుగా మీ కృప వారి హృదయాలలో కృమ్మరించినందుకు నీకు వందనాలు. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింప చేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ డాడీ. ఈ కుటుంబములు మీ శాంతి, మీ సమాధానం, మీ ఐక్యపరుచు ఆత్మ, పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను ఈ కుటుంబంలో ఉంచున్నారు. నేను ఎవరు ఒకరు ఏ వేరేగా ఉండి వీరి మధ్యన ఎవరైనా కలహాలు పెడుతూ ఉన్నట్లయితే అట్టి కలహాలను యేసు నామములో మేము దూరపరుస్తూ ఉన్నాం తండ్రి. నీ కార్యాలు వీరి పట్ల మీరు జరిగించున్నారు, మీరు జతపరిచారు కాబట్టి ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ డాడీ. నాయన, మీ కాపుదలు వీరికి అనుగ్రహించినారు. వీరి చుట్టూ ప్రభువ మీ రక్త కోటను కంచిగా మీరు ఉంచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తున్నాం. నాయన, ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా మీ కృపను అనుగ్రహించినారు, మెండుగా మీ ఆశీర్వాదాలతో వారు నింపి ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ. నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ కుటుంబమును ఆశీర్వదించున్నాడు. మీ కుటుంబంలో ఏకాత్మ ఏక హృదయమును ఇచ్చున్నాడు. ఆయన సన్నిధి మీ ఇంట్లో ఉన్నది. ఆయన ప్రసన్నత మీ ముఖాల మీద ప్రకాశిస్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.